అందరికీ స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మత్తయి సువార్త 8:26. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ప్రిమినటువంటి సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుని నీవు వెంబడించే నీ జీవిత ప్రయాణములో నీ విశ్వాస పరిమాణము ఎప్పుడూ కూడా గొప్పగా ఉండాలి. నీవు అల్ప విశ్వాసములో ఒకవేళ ప్రభును వెంబడించినట్లయితే ఈ లోకములో నుండి వచ్చేటువంటి గాలిని, అలలను, సముద్రాలను, అలజడులను, భయంకరమైన సాతాను శక్తులను నీవు జయించలేవు. వాటిని చూసి నీవు భయపడిపోతూ ఉంటావు. ఒకవేళ నీ జీవితము ఆ విధంగా ఈ సమయంలో ఉందేమో, దేనికి నీవు భయపడుచు ఉన్నావో, దేవుడు యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన యందుని విశ్వాసం ఉంచు, ధైర్యము కలిగి ఉండు. పిరికి ఆత్మను ఆయన నీకు ఇవ్వలేదు, ధైర్యము కలిగినటువంటి ఆత్మ నీకు ఆయన అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి నీవు ధైర్యముగా ఉండు, ఏ పరిస్థితి అయినా భయపడకు, ప్రభు మీద విశ్వాసం ఉంచు. ఆయన వచ్చి నిన్ను ఎవరైతే భయపెడుతూ ఉన్నారో వారందరినీ కూడా గద్దించి పారద్రోలేటువంటి దేవుడు ఆయన, అణగద్రొక్కేటువంటి దేవుడు, నిమ్మలపరిచేటువంటి దేవుడు ఆయన. ఆయన మీద విశ్వాసం ఉంచు, తప్పకుండా నీ జీవితంలో ఉండేటువంటి ప్రతి అలజడిని ఆయన తొలగించగలిగినటువంటి సమర్థుడు ఆయన. ఎందుకు అనంటే, భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను, సముద్రమును, మానవులైనటువంటి మనందరినీ కూడా సృజించినటువంటి దేవుడు ఆయనే. ఈ సర్వ సృష్టి మీద అధికారము కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. భయపడక ధైర్యంగా ఉండండి. ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చక్కపరుస్తూ ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితంలో ఏ భయముతో బిడ్డలు నాయన వణికిపోచూ ఉన్నారో మీరే సహాయము చేయండి. అది నాయన తండ్రి, ఇదిగో తండ్రి ప్రభా, వడ్డీల బాధలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, అయ్యా ఇదిగో తండ్రి ఇంకా మనుషులకి ఎటువంటి భయాల్లోనైనా బిడ్డలు ఉన్నారో ప్రభా, మీరే సహాయము చేసి పరిపూర్ణమైన విశ్వాసమును మీ మీద ఉంచడానికి కృపను చూపండి ప్రభా. ఎవరైతే వారిని భయపడుచూ ఉన్నారో వారిని మీరు గద్దించి పారద్రోలమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ దీవెనలన్నీ ధైర్యమంతయు కుమ్మరించబడునుగాక. ఆమేన్.